వేటికి పిలుపునిస్తూ ఉన్నాయి, ఎందుకు ఆహ్వానిస్తూ ఉన్నాయి, మరి ఎందుకు మనము శ్రీసభ ఈ కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి మనమందరం కూడా తపస్సాధనాలలో ఏం నేర్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తులోని సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మారు మనసు. మార్పు, మార్పు అంటే ఎలాంటి మార్పు? శరీరపరమైనటువంటి మార్పు కాదు, శరీరపరమైన మార్పు కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటి మార్పు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్పు రావాలి, హృదయ పరివర్తనం చెందాలి, హృదయ శుద్ధి కలిగి దేవుని చెంతకు తిరిగి రావడం అనేది మన దేవుని యొక్క ఉద్దేశం. మరి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మరి ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో, ఈ జీవిత విధానంలో జీవిత ప్రయాణంలో దేవుని అంటిపెట్టుకొని ఉన్నామా? మరి దేవుడికి దూరంగా ఉన్నట్లయితే మన జీవితంలో ఎలాంటి మార్పు మనము చేయాలి? మానవుడిగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శోధించబడతారు, పరీక్షించబడతారు. మరి ఈ పరీక్షలను, ఈ శోధనను ఎదుర్కోవడానికి మనకు ఎలాంటి బలం ఉంది, మనం ఏ విధంగా ఎదుర్కోగలుగుతున్నామో అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకోవాలి. సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఆయన యొక్క బహిరంగ పరిచర్యను, బహిరంగ బోధనను ప్రారంభించే ముందు, అదేవిధంగా శిష్యులను ఎన్నుకునే ముందు, అదేవిధంగా ఎన్నో అద్భుతాలు చేసే ముందు, వ్యాధి రక్తులను స్వస్థతను, మరణించినటువంటి వారికి జీవాన్ని, గురుడి వారికి చూపును, గురుడి వారికి నడకను దయచేసే ముందు, క్రీస్తు ప్రభువు కూడా యోహాను చేత బాప్తిసం పొందాలి, యోహాను చేత బాప్తిసం పొందాలి. మరి క్రీస్తు ప్రభువు ఎలాంటి పాపం చేయలేదు కదా, ఎందుకు బాప్తిసం పొందాలి? అవును, ఆయన జన్మ పాపం లేదు, ఇతర ఏ పాపం కూడా ఆయన జీవితంలో లేదు. అయినా కానీ బాప్తిసం యోహాను దగ్గరికి, నీటిలోనికి వెళ్ళి బాప్తిసాన్ని స్వీకరించుకున్నారు. ఎందుకంటే క్రీస్తులోనియా సహోదరి సహోదరులారా, నేను కూడా సంపూర్ణమైనటువంటి మానవుని, సంపూర్ణమైనటువంటి మానవ స్వభావాన్ని కలిగి జీవిస్తున్నానని మనందరికీ కూడా తెలియపరుస్తాను. అవును క్రీస్తులోనియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆయన ఇక జ్ఞానస్థానాన్ని స్వీకరించుకున్నారో, జ్ఞానస్థానం స్వీకరించినటువంటి తర్వాత ఇమీడియట్గా మా బైబిల్ చెప్పండి, ఇమీడియట్గా వెంటనే పవిత్రాత్మ చేత ఆయన ప్రేరేపింపబడి ఎడారి ప్రాంతానికి రక్షించబడేము. ఎందుకు ఎడారి ప్రాంతానికి క్రీస్తు ప్రభువు రక్షించబడుతున్నారు అని మనం గమనించాలి. క్రీస్తుని సహోదరి సహోదరులారా, ఒక మానవుడిగా ఆయన జీవితంలో ఒక విచారణ ఉన్నారు. విచారణ అంటే వేదం బాధతో కష్టంతో కూలిపోయినప్పుడు విశాలమైనటువంటి మమ్మల్ని కనిపించడానికి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను విన్నాను అనేటువంటి వేదంతో ఆ విచారణ పొందాలి, శోధన పొందాలి, పరీక్షింపబడాలి, కష్టింపబడాలి. ఆ తర్వాత ఆయన ఎటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడు అని నిరూపించగలిగే శక్తిని బలాన్ని ఈ లోకంలో చూపించాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు పవిత్రాత్మ చేత క్రీస్తు ప్రభువును ఎడారి ప్రాంతానికి నడిపిస్తుంది. మరి ఎడారి ప్రాంతం దేనికి సూచన? ఎడారి ప్రాంతం దేనికి సూచన? ఏమేముంటే ఎడారిలో చెప్పాలి, ఏమేముంటే ఎడారిలో ఎడారంటే ఎలా ఉంటుంది? ఇసుక ఎక్కువ ఉంటుంది, అంతా కూడా బహిరంగంగా ఉంటుంది. దాచుకుపెట్టుకోవడానికి ఏమంటారా, అంతా మొట్టమొదటిగా ఉంటుంది. నువ్వేం చేసినా కానీ అక్కడ బహిరంగంగా కనపడుతుంది.
ఎడారి ప్రాంతంలో ప్రాంతము శాంతికి సూచన, అదేవిధంగా శోధనకు సైతానికి కూడా సూచన, శోధనకు సైతానికి కూడా సూచన. కాబట్టి మానవ స్వభావం కలిగినటువంటి క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవులకు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని చూపించబోతున్నారు. నీవు ఇలా జీవిస్తే, ఇలా జీవించడం ద్వారా నీవు నాతో పాటి తల్లి దేవునితో పాటి దేవుల సమూహంలో మనమందరం కూడా ఒకటి ఏమవుతుంది అని నిరూపించడానికి క్రీస్తు ప్రభు ప్రత్యేక విధంగా ఆ ఎడారి ప్రాంతానికి నడిపించడం, ప్రేరేపించడము మనం చూస్తున్నాం. క్రీస్తుగా సహోదరి సహోదరుగా అడిగిన తర్వాత మరి ఈ మానవ స్వభావము ఏ విధంగా దేవుని నుంచి దూరమైనది, ఏ విధంగా దేవుని యొక్క ప్రేమ దూరమైనది, ఏ విధంగా దేవుని యొక్క శాంతిని మరి రక్షణ పోగొట్టుకున్నది, మరి క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే ఈరోజు మొదటి పట్టణం చూడండి. మొదటి పట్టణము ఆది కాలము రెండవ అధ్యాయం. ఈ మొదటి పట్టణాన్ని రెండు భాగాలుగా మనం చేయాలి. ఈరోజు రెండు భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి భాగంలో చూస్తున్న క్రీస్తులోపియ సహోదరి సహోదరుల ఆది కాలము రెండవ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. 7-8 వచనాలు. అప్పుడు దేవుడైన యాహ్వే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేశాను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువు ఉండేను. మానవుడు జీవము కలవాడాయను. దేవుడైన యాహ్వే ఏదో తూర్పుగా ఒక తోట చేశాను. తాను సృజించిన నదిని దానిలో ఉంచాను. క్రీస్తులోపియ సహోదరి సహోదరుల మానవుని అదే నేలపై ఉన్నటువంటి మట్టిని తీసుకొని మానవుడికి ఆయన రూపాన్ని ఇచ్చి ఆయన శ్వాసనే ఇచ్చి ఉన్నాడు అనేటువంటి పరిశుద్ధ వాక్యం మనం విని ఉన్నాం. మరి ఆయన రూపంలో ఆయన శ్వాసన పొందినటువంటి మనమందరం కూడా ఆయన అనుగ్రహాలకు మనం ఏ విధంగా దూరం అవుతూ ఉన్నాం, ఆయన ప్రేమకు మనం ఏ విధంగా దూరం అవుతూ ఉన్నాం, ఆయన యొక్క రక్షణ మనం ఎందుకు బాధితులం అవ్వలేము అనేటువంటి విషయం మనం చూసినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయము 9-9 కూడా మనం చూస్తున్నాము. ఏంటంటే ఈ ఏదైనా తోటలో అన్నీ కూడా సృష్టించాలి. వాటితో పాటు రెండు చెట్లను సృష్టించి ఉన్నాను. వాటితో పాటు వారి మధ్యలో రెండు చెట్లను 9వ వచనంలో చూస్తున్నాం చూడండి. సహోదరి సహోదరులారా, తినటకు తీయగా ఉన్న పండ్ల నుంచి చెట్టు ఆ తోటలో పెరుగుతున్నాము. మొదటి చెట్టు ఏంటంటే ప్రాణించే చెట్టు అంటే అమరత్వం జీవనించే చెట్టు. రెండవది మంచిని చెడును తెలిపించారు. మంచిని చెడును తెలిపించారు. అందుకే ఇక్కడ చూస్తున్న క్రీస్తులోపియ సహోదరి సహోదరులారా, జీవనించే చెట్టు పని తినబోకుండా మంచిని చెడును ఈ చెట్టు పనులను మన ఆదాము అవగలుగుతాం. అది ఏ విధంగా మనం దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతూ ఉన్నాము, దేవుని యొక్క అనుగ్రహానికి దూరం అవుతూ ఉన్నాము, మరి దేవుని యొక్క రక్షణ మనం ఎందుకు బాధితం అవడానికి అవకాశం లేదు అన్నటువంటి విషయాన్ని ఆది కాండము 3వ అధ్యాయం 1-7 వరకు మనం చదువుకుంటే మనకు దేవుని మాకు వెళ్ళవలసింది. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తులోపియ సహోదరి సహోదరుల జే దేవుని చేత సృష్టించబడ్డ ప్రతి జంతువు కూడా ముఖ్యంగా అందులో సర్పం ఈ యొక్క మానవుడు శోధిస్తుంది. దేవుడు మీరు సృష్టించాడు కదా, మీరు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, మరి మీరు దేవుడితో సమానంగా జీవించాలి కదా, మరి మీకు మంచి చెడు ఏ విధంగా తెలుస్తుంది,
మీరు అక్కడ ఉన్నటువంటి ఆ యజ్ఞ పండు తింటే మీకు మంచి చెడు తెలుస్తుంది అని సర్పము ఈయన అవును ఆదాము పేరు చేశారు. నిజం, నువ్వు వెళ్ళి ఆ పండు తిను, నీవు దేవుని కాదే తయారవుతావు. దేవుని ఏ విధంగా జ్ఞానం ఉందో, దేవుని ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుని స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాడో అలాంటి జీవితాన్ని పొందుతూ ఉన్నావు. అంటే దేవునితో సమానంగా జీవించడానికి నీకు అవకాశం ఉంది. అని సర్పము దేవుని ప్రయత్నం మనం ఎప్పుడైతే దేవునికి అంత అతి సన్నిహితంగా దేవుని దగ్గరలో ఉంటూ పవిత్రులుగా జీవిస్తున్న కాలంలో మనం అందరం కూడా సైతాన్ చేత శోధింపబడుతున్నాం. ఆ శోధనలు అనేక విధాలుగా కావచ్చు, అనేక విధాలుగా కావచ్చు. ఇప్పుడు మనం గుడికి వస్తున్నాం, పదే అనిపించింది కానీ ఏముంది లేక రోజు ప్రతి వారం చూసినామా కాలే ఏముంది లేదు కాలం ఈ రోజు చూస్తున్నామే ఏముంది లే కూర్చో అనేటువంటి చూసే అనేటువంటి చూసే అప్పుడు ఆ సోదరులు నమ్మి దిగువల కూర్చులో పాల్గొనడానికి మనం రాకపోతే మనం సంపూర్ణంగా యోగ్యులుగా ఉన్నాం. యోగ్యులు ఉన్నాము సైతాన్ని సైతాన్ని అప్పుడే కృషిలోకి ఆ సోదరి సోదరుగా మనము మన జీవితం యొక్క వినాశనానికి ఇక్కడ చూడండి. దేవుడు తినకూడదు అనేటువంటి పండును తిని అవ్యయత వలన ఈ లోకానికి పాపాన్ని మరణాన్ని తీసుకున్నాడు, పాపమును మరణాన్ని పెళ్లి చేసాడు. సర్వమేమో సంతోషంగా ఉంది, సర్వమేమో సంతోషంగా అన్ని చెల్లాలి దేవుడు అని చేస్తారు. కానీ మానవుడే ఆ దేవుడి మానవుని యొక్క ఆత్మ మానవుని యొక్క హృదయం దేవుని కోసం ఎక్కడ శాంతి, ఎక్కడ మనసు, ఎక్కడ నాకు మనశ్శాంతి, ఎక్కడ నాకు ప్రేమ దొరుకుతుంది, ఎక్కడ నాకు అనురాగం దొరుకుతుంది, ఎక్కడ నాకు స్నేహం దొరుకుతుంది అని ప్రతి నిత్యం కూడా ఆయన ఆత్మ కొట్టుతూ ఉంటుంది. ఏమంటే ఆ ఆత్మ ఈ శరీరం అనేటువంటి బంధాలలో మరిగిపోతుంది. అవును తెలుస్తుంది సహోదరి సహోదరు, ఈరోజు మనం నిర్ణయించుకోవాలి. ఆ రోజు ఆ సర్పము యొక్క సైతాను ఆలోచన కలిగి ప్రేరేపబడి దేవుడు చెప్పినటువంటి కార్యాన్ని ధిక్కరించి అవినీతి అవ్వ ఆదాము వల్ల జరిగినటువంటి నష్టము మన ప్రాణి వినాశనానికి దారితీస్తుంది, మన జీవితం యొక్క వినాశనానికి దారితీస్తుంది. మన దేవుడు ఈరోజు మరొకసారి అవకాశం ఈరోజు మరొకసారి అవకాశం ఇదిగో తిరిగి రా నా చింతకు రా, నేను జాలి గల వాడిని, దయ కలిగినటువంటి వాడిని, కరుణ కలిగినటువంటి వాడిని. నీవు నా దగ్గరికి మాతో హృదయపూర్వకం వచ్చింది తిరిగి వస్తే అభిప్రాయంగా నేను స్వీకరించడానికి కావున అభిస్తుంది. సహోదరి సహోదరుగా మన జీవితంలో ఏ విధంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాము, ఆ ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా మనం పోగొట్టుకున్నాము, మరలా ఆ ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం ఏ విధంగా పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు క్లుప్తంగా అర్థం. రెండో పంపులు మనం చూస్తున్నాము మీరు రాష్ట్రం పాద ఆదాము చేత ఈ లోకానికి వచ్చినటువంటి పాపము మరణము నూతన ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క త్యాగ పని ద్వారా మనము జీవించబడుతున్నాము. సహోదరి సహోదరుల ఆదాము చేత మన జీవితంలో సంతోషాన్ని కోల్పోయాము, ఆనందాన్ని కోల్పోయాము, దేవుని యొక్క ప్రేమను కోల్పోయాము, మన జీవితాన్ని కోల్పోయాము. వీటినన్నింటినీ కూడా పునరుద్ధరించడానికి నూతన ఆదాము వచ్చాము. ఆ నూతన ఆదామే తెలుస్తున్నాము, క్రీస్తు ప్రభు యొక్క శ్రమ ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క బాధ ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క కష్టాల ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ
లేవనెత్తబడుతున్నాము. అది కూడా ఎప్పుడంటే క్రీస్తులముగా సహోదరి సహోదరుల దేవుని అంటున్నాము. శోధన చేయించాము, పరీక్షలు చేయించాము, మన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క శోధన చేయించి దేవుని యొక్క మార్గం ఎదుగుతున్నప్పుడే మనము క్రీస్తు ఈరోజు అందరం ప్రశ్నించుకోవాలి, అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాలి. కనీసం ప్రయత్నం చేస్తాం మనం శోధింపబడినప్పుడు. దేవా చూడండి, క్రీస్తు ప్రభువు కూడా శోధింపబడాలి, పరీక్షింపబడాలి. ఆ పరీక్షను ఆయన ఏ విధంగా నెగ్గలడు అన్నటువంటి ఉద్దేశంతోనే పవిత్ర ఆత్మ శక్తి చేత ఆయన ప్రేరేపబడి ఎలా కనిపించున్నారని మనం అందుకే మన అందరి జీవితంలో యొక్క శోధన అనేది హాయ్ శోధన తప్పకుండా ఉంది. శోధనలు తప్పకుండా, కానీ ఈ శోధనలు ఈ కష్టాలను ఏ శ్రమలను మనం ఏ విధంగా జయిస్తూ ఉన్నాం, ఎదుర్కొంటున్నాం అనేది ఈరోజు మనం ప్రశ్నిస్తాం. అవును క్రీస్తులోగా సహోదరి సహోదరుగా మనందరి జీవితంలో చూస్తూ ఉన్నాం ఒక భయం అనేది ఉందా? అందరికీ భయమే, మరణం అంటే భయమే, మరణం అంటే భయమే, ఈ లోపల జీవించాలని భయమే, ఏదైనా పనిచేయాలనే భయమే, అన్నీ కూడా భయం 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 ప్రయత్నం చేస్తున్నామంటే మనము మన జీవితం పరిశ్రమపడుతుంది. మన జీవితం ఈ ప్రతి ఒక్కరూ
ఎదుర్కొనే శక్తి ఒక్కరే ఉంది. ఎవరైనా ఎవరు మన అత్త మామ అమ్మ అజీ కుమారుడు కుమార్తె వీళ్ళే కదా. మనం బలహీనంగా ఉన్నప్పుడు మనం బలపరిచింది ఎవరు? అందుకే ఆయనను అనుసరించుకోమని మన బాగ్యాన్ని ఎడారి ప్రాంతానికి నడిపబడినటువంటి క్రీస్తు ప్రభు మూడు స్వరాలు దొరుకుతున్నారు. అది మన అందరి జీవితంలో వస్తుంది. మూడు స్వరాలు పట్టదిగా మనం చూస్తున్నాం. 40 దినాలు రాత్రి పౌలు ఉపవాసంతో ప్రార్థన చేశాడు అనేటువంటి వార్త ఈరోజు విన్నాను. 40 దినాలు అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ యొక్క ప్రయాణంలో ఎడారి ప్రయాణంలో వచ్చిస్తున్నారు అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి శోధనలు వారు అనుభవిస్తున్నారు. ఆ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఆకలి, ఎక్కువ ఆకలి కలిగి అప్పుడు మోచని పెట్టుకున్నారు.
క్రీస్తు ప్రభు ఉన్నది అంటే అధికారాన్ని కానీ మరియు ఇతర సంపదలు కానీ మరి రాజ్య పరిపాలన చేయడానికి కూడా నాకు అవకాశం ఉంది. ఈ యొక్క అవకాశం ద్వారా నేను ఈ లోకాన్ని పరిపాలించగలను అన్నటువంటి ఆలోచన క్రీస్తు ప్రభు ఉన్నది. ఇదిగో నీ దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలని తెలియదా? పరుసపోయేదా? చాలా చదవబడదా అని తెలిసే మాట్లాడతాను. మన గురించి అన్ని తెలిసినటువంటి వ్యక్తులే మనకు సోదరగా ఉంటారు. గమనించండి, నా ప్రస్తుత ఫ్రెండ్లే, నా సొంత బంధువులే, నా సొంత అక్క, నా సొంత చెల్లి, నా సొంత మామ, నా సొంత అమ్మ, నా సొంత చెల్లి అంటే నీలో ఉన్నటువంటి బలహీనతను బట్టి బలాన్ని బలహీనతను ఇంకా వాళ్ళు బలపడాలంటే ఒకే ఒక ఈలోపల ఏ మానవుడు మనం సాయం చేసినా పొందుకు మాట నిత్యము నిన్ను అంటి పెట్టుకొని నిత్యము నిన్ను బలపరిచి నిత్యము ఇంకా శిఖరంపై తీసుకెళ్ళాడు. చూడు, ఇదంతా నాదే, ఇదంతా కూడా నా ఆలోచన. నీవు నాకు శాస్త్రాన్ని నమస్కారం చేస్తే నీకు అధికారం ఇస్తాను. ఇది ఏమన్నా సృష్టించింది ఎవరు? ఇది ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు? ఎవరు ఎవరండి? దేవుడు. ఈ దేవుడు ఈ లోకాన్ని ఏ విధంగా సృష్టించాడు? చెప్పండి. ఆదిలో వాక్కు నేను, ఆ వాక్ దేవుడు నేను, ఆ వాక్యే దేవుడే. ఈ లోకం ఎవరితో సృష్టించబడింది? ఆ దేవుడి చేత, ఆ దేవుడు ఆ వాక్ చేత, ఆ వాక్యే ఈయన ద్వారా సృష్టించబడి ఈయన సృష్టికర్త. అలాంటిది ఈయనకి ఆహ్వానిస్తుంది సైతం. ఇంకో నువ్వు నాకు శాస్త్ర నమస్కారం చేసి తెలియజేస్తాను. నేను రాజ్యాలు కాలేజీ పనిచేసినప్పుడు అక్కడ కుక్క ఉండే, నేను మామూలుగా తిరుగుతూ ఉంటే ప్రతి రోజు అన్నం పెట్టేవారు. ఆరు రోజులు ఆరు నేను ఇద్దరం అన్నం పెట్టేవారు. కానీ ఆ కుక్కలు ఎక్కడికి వెళ్ళవు, ఎవరు వచ్చినా కానీ కొడుతూనే ఉంది. ఏ టైంలో ఏ విధంగా వదులుతానండి? ఎంత విశ్వాసంగా ఉంటాయి అంటే అంత విశ్వాసం ఉంటుంది. మా పెంపుడు కుక్కలు అయితే కాదు, ఇవి బయటకు చూసినాయి. మేము ఆదరించడం అంటే పెట్టాం అక్కడే ఉంటాం. అప్పుడు ఆదరణ మిగతా కుక్కలు, ఈ రెండు కుక్కలు కాకుండా మిగతా కుక్కలు ఏ కుక్కలు వచ్చినా కానీ ఈ కుక్కలు మొదలు పెట్టబడతాయి. ఎందుకు? ఇది నా సామ్రాజ్యము, నా సామ్రాజ్యం నీకు కావబడుతుంది. ఇది నా సామ్రాజ్యం రాజు. ఒకసారి ఒక మగ కుక్క కనపడకుండా బీ ఎట్లా మాకు ఆశ్చర్యం అవ్వండి. అసలు సీసీ కెమెరాలో చెక్ చేస్తుంది ఎట్లా బా ఏమైంది బా. కానీ దొరకలేదు. ఆడకుక్క దిగాలుగా 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 మూడు రోజులు ఆరు రోజులు కూడా ఉంది. మొత్తం మొత్తం క్యామస్ అంతా చెప్తారు, అన్న పెట్టే తినట్లేదు. మళ్ళీ ఒక వారం తర్వాత ఇంకొక కుక్కలతో చేసింది తీసుకుని మొత్తం క్యాంపస్ అంతా ఇస్తా ఉంది. అప్పుడు ఫారెన్ నడిపిస్తాను, చూడి తనకు కావాల్సినటువంటి తోడు తీసుకుని ఇదిగో ఇది నా సామ్రాజ్యం, నువ్వు నాకు తోడే ఉంటే ఈ సామ్రాజ్యంలో నీకు కూడా ఒక స్థానం ఇస్తాను. అంతే సైతాన్ కూడా క్రీస్తులో సమోదరి సమోదర క్రీస్తు ప్రభుకే సూచిస్తా ఉంది, ఇదిగో నా సంవత్సరం నమస్కారం చేసి నేను ఇక అధికారి దగ్గరికి వెళ్ళి అధికారం ఇస్తాను. మనందరి జీవితంలో ఇదే. ఇప్పుడు ఎవరైనా కానీ నేను కలెక్టర్ చేస్తాను, నాకు 10 లక్షలు అంటే ఇచ్చేస్తావు. నేను కలెక్టర్ చేస్తాను, నాకు నాకు సింగి చేయంటే చేస్తావు. కానీ అలాంటి చింతన మనకు కావాలని సవరించిన నేను ఇష్టం పాటలలో కంప్లీట్గా ఇంకొక నాకు రాదు.
వివేకాంధ్రానికి దేవుడు అనే మన విషయాన్ని మనం గ్రహించబడతా ఉన్నాం. దేనికోసం? అధికారం కోసం, పవర్ కోసం, సంపద కోసం. ఈ విధంగా ఆలోచిస్తున్న సంబంధించబడుతున్న ప్రతి క్షణం కూడా మనము శోధించబడితే ఈ శోధన ఎదుర్కోవాలంటే అదేమి కాబట్టి ఈ నమస్కారంలో ప్రభువు ప్రతిరోజు కూడా ఆహ్వానం పడుతున్నాం. ఈ నమస్కారం రోజే కాదు, తపస్సు రోజే కాదు, ప్రతిరోజు కూడా. మరి ప్రత్యేకంగా ఎందుకు ఈ నల్లని దినాలు మనకు ఉన్నాయంటే, మనం ఉదయము 5 గంటలకు లేయాలనుకోండి, 5 గంటలకు లేయాలా అనేటువంటి ఆలోచన ఉంది, భయం ఉంది, అయినా కానీ మనం అలా అంటాం. 5 గంటలకు లేయాలని భయం ఉంది, ఆలోచన ఉంది, అయినా కానీ మళ్ళీ అలా పెడుతున్నాం. ఎందుకు లేదని కొద్దీ అలా లేదు. ఆ విధంగా మిగతా రోజులలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని స్వరాన్ని వినలేకపోతే ఈ కనీసం ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి జ్ఞానమైన కానీ ఈ బిడ్డలు నా చుట్టూ తిరిగి వస్తారనేటువంటి ఉద్దేశంతో దీవిస్తున్నటువంటి ఒకే ఒక అవకాశం కాబట్టి సత్యని పరిస్థితుల్లో సహోదరి సహోదరుగా మన జీవితంలో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సోదరులు ఉంటాయి, అన్నీ కూడా తీర్చాలంటే ఆ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ